అవర్ ఛానల్ హిమా వంటలు. ఈరోజు మన ఛానల్లో మంచి గ్రేవీ ఒకటి చూడబోతున్నారండి. ఇది బిర్యానీలోకైనా, ఫ్రైడ్ రైస్లోకైనా, మండీలోకైనా, పలావ్లోకైనా, ఎందులోకైనా మ్యాచ్ అయిపోతుంది. చాలా మంచి కాంబినేషన్. దీనికోసం ముందుగా కొద్దిగా చింతపండు నానబెట్టుకొని ఉంచుకోవాలండి. ఆ తర్వాత స్టవ్ పైన ఒక కళాయి పెట్టేసి అందులో కొద్దిగా వేరుశెనగ గుళ్ళు, ఆ తర్వాత ఒక 1 ఫుల్ స్పూన్ నువ్వులు, అలాగే ఒక 1 స్పూన్ ఎండు కొబ్బరి పొడి, ఈ 3 యాడ్ చేసుకోవాలి. ఇవి లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలి. సో లైట్గా ఇవి కొంచెం కలర్ మారాక స్టవ్ ఆపేసేసి చల్లార్చుకోవాలి. చల్లారాక ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని అవసరమైనంత వాటర్ వేసుకొని ఒక పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసి అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక 2 ఎండు మిరపకాయలు యాడ్ చేసాం. ఆ తర్వాత జీలకర్ర, అలాగే ఆవాలు, ఈ తాలింపు దినుసులన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసాము. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీలో గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. పేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత కారం కూడా మీరు స్పైసీగా కావాలనుకుంటే 2 స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు, నార్మల్గా చాలనుకుంటే 1 స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాము. వాటర్ యాడ్ చేసి దీన్ని 1 బాయిల్ రానివ్వాలి. హాఫ్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేస్తున్నామండి. ఇప్పుడు మనం ముందుగానే నానబెట్టి ఉంచుకున్న చింతపండు ఉంది కదా, ఆ చింతపండులోని రసం తీసి ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి, తగ్గితే యాడ్ చేసుకోవచ్చు. మాకు కొద్దిగా కారం ఉంటే బాగుండి అనిపించి 1 స్పూన్ యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు ఇదంతా కొద్దిగా చిక్కపడేదాకా బాయిల్ చేసుకోవాలి. చూసారా ఎంత బాగుందో కదా, కలర్ఫుల్గా. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాము. ఈ గ్రేవీ బిర్యానీలోకైనా, ఎలాంటి రైస్ ఐటెంలోకైనా చాలా బాగుంటుంది. ఫ్రైడ్ రైస్, జీరా రైస్, ఎందులోకైనా కాంబినేషన్గా చేసుకోవచ్చు. వెజిటేరియన్స్ కూడా తినవచ్చు. ప్యూర్ వెజ్ గ్రేవీ ఇది. ఈసారి మీరు ఏదైనా రైస్ ఐటెం తయారు చేసినప్పుడు పక్కన కాంబినేషన్గా ఈ గ్రేవీ ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే హిమా వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.